మరో నెల రోజుల్లో పుష్ప టూ రిలీజ్ కానుంది కానీ ఇప్పటికే షూటింగ్ పెండింగ్లోనే ఉంది దాదాపు చిత్రీకరణ అంతా పూర్తయినప్పటికీ ఐటమ్ సాంగ్ కోసం సరైన బ్యూటీ దొరక్క దాన్ని అలా పక్కన పెట్టేశారు తొలి భాగంలో ఊ అంటావా మావా అని సమంత కేక పుట్టించగా ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరా అనేది భేదాల ప్రశ్నగా మారిపోయింది అయితే ఈసారి ఇద్దరు బ్యూటీస్తో పుష్పరాజ్ స్టెప్పులు వెయ్యనున్నాడట తొలి భాగంలో సమంత తనదైన హాస్కీ మూమెంట్స్తో రచ్చలేపింది చేస్తే పుష్ప టూలో అంతకు మించి ఉండాలి తప్పితే తగ్గకూడదు అనేది టీమ్ ప్లాన్ అందుకే తృప్తి దిమ్రి శ్రద్ధా దాస్ ఇలా చాలామంది బాలీవుడ్ బ్యూటీస్ పేర్లు వినిపించాయి అన్ని సెట్ అవుతున్నా రమినరేషన్ దగ్గర తేడాలు వస్తున్నాయట దీంతో అటు తిరిగి ఇటు తిరిగి మన హీరోయిన్ల దగ్గర మ్యాటర్ ఆగిందట మొన్నటి వరకు శ్రద్ధా కపూర్ పేరు వినిపించింది కానీ ఇప్పుడు లేటెస్ట్గా శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది ఈసారి ఐటెం సాంగ్లో సమంత శ్రీలీల ఇద్దరూ పుష్పరాజ్తో రచ్చలేపేందుకు రెడీ అయిపోయారట మరి ఒకరి కాదు ఇద్దరు అనేది నిజమా లేదా అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది అల్లు అర్జున్ రష్మిక ఫహద్ ఫాసిల్ సునీల్ నటిస్తున్న పుష్ప టూ వచ్చే నెల అంటే డిసెంబర్ ఐదున పాన్ ఇండియా రేంజ్లో థియేటర్స్లో విడుదల కానుంది ఇప్పటికే వచ్చిన పాటలు టీజర్ మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని హైప్ ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి దీంతో సినిమాపై వెయ్యి కోట్ల అంచనాలు ఉన్నాయి మరి పుష్పాటు ఏం చేస్తుందో చూడాలి